నటసింహం నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ మూవీ వీరసింహారెడ్డి భారీ లెవెల్ లో 2023 ఇయర్ కి గాను టాలీవుడ్ నుండి ఫస్ట్ బిగ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. కాగా సినిమాకు పోటీగా ముందు డబ్బింగ్ మూవీస్ అనుకున్న వాటిలో వారసుడు సినిమా 14న పోస్టర్ అవ్వడంతో అనుకోకుండా ఇప్పుడు వీరసింహారెడ్డికి భారీ రిలీజ్ తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సొంతమైంది. దాంతో ఆ ఇంపాక్ట్ ఇప్పుడు కలెక్షన్స్ పై పడే అవకాశం పుష్కలంగా ఉండగా బాలకృష్ణ కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ ని సినిమా సొంతం చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయనిపించే విధంగా సినిమా బుకింగ్స్ జోరందుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో సినిమా బుకింగ్స్ చాలా లేట్ గా ఓపెన్ అవ్వడంతో అక్కడ బుకింగ్స్ రిపోర్ట్స్ చాలా వరకు ఇప్పుడు కౌంటర్ సేల్స్ పైనే డిపెండ్ అయి ఉన్నాయని చెప్పవచ్చు. డిమాండ్ అయితే సాలిడ్ గా ఉండటంతో ఆక్యుపెన్సీ కూడా అదిరిపోయే అవకాశం అక్కడ ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక విచిత్రంగా సినిమాకు తెలంగాణ ఏరియాలో ఎక్సలెంట్ బుకింగ్స్ అయితే ఇప్పటి వరకు రిపోర్ట్ అయ్యాయి. హైదరాబాద్ లో ఆల్మోస్ట్ 3 కోట్లకు పైగా గ్రాస్ బుకింగ్స్ జరగగా టోటల్ తెలంగాణలో బుకింగ్స్ ను కలుపుకొని 4 కోట్లకు చేరువయ్యే రేంజ్ బుకింగ్స్ ను సినిమా ఇప్పటి వరకు సొంతం చేసుకోవడం విశేషం. ఆంధ్రప్రదేశ్ లో లేట్ ఓపెనింగ్స్ ని కూడా గమనిస్తే మొత్తం మీద 5.5 కోట్లకు పైగానే ప్రీ బుకింగ్స్ ఇప్పటి వరకు సినిమాకు జరిగాయి. ఓవరాల్ గా చూసుకుంటే బాలకృష్ణ కెరీర్ బెస్ట్ బుకింగ్స్ అని చెప్పుకోవచ్చు తెలుగు రాష్ట్రాలలో. ఇక ఓవర్సీస్ లో ప్రీ సేల్స్ ద్వారానే 500,000 మార్క్ ను అధిగమించిన ఈ సినిమా ప్రీమియర్స్ ద్వారా అక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే ఛాన్స్ ఉంది. మొత్తం మీద అన్నింటినీ పరిగణలోకి తీసుకుని చెప్పాలి అంటే తొలి రోజు తెలుగు రాష్ట్రాలలో అవ్వల్ నీళ్లగా 16 నుండి 18 కోట్లకు అటు ఇటుగా షేర్ ను సొంతం చేసుకునే అవకాశం ఉన్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 22 కోట్ల దాకా షేర్ ను సొంతం చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక సినిమాకు వచ్చే టాక్ ను బట్టి, షోషోకు పెరిగే కలెక్షన్స్ రిపోర్ట్స్ ను బట్టి కలెక్షన్స్ మొత్తం మీద మొదటి రోజు గాను ఈ అంచనాలను కూడా మించిపోయి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్స్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మీది సినిమా ఫస్ట్ డే ఎలాంటి కలెక్షన్స్ ను బాక్సాఫీస్ దగ్గర సొంతం చేసుకుంటుంది అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో గెస్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.